The Radisson Hotel Fooding Mink Pablo पार्टी వెనుక మేనేజర్ కునాల్ పాత్ర ఉందని భావిస్తున్నారు పోలీసులు. డ్రగ్ పెడ్లర్ తో కునాల్ కు లింకులు ఉన్నట్టుగా కూడా అనుమానిస్తున్నారు. డ్రగ్స్ తో పార్టీకి వచ్చిన వారితో ఫోన్ లో మాట్లాడిన మేనేజర్ కునాల్ వారికి దగ్గరుండి సెక్యూరిటీ క్లియర్ చేయించాడు. డ్రగ్స్ కోసం కోడ్ లాంగ్వేజ్ వాడాడు. బ్రో, స్టఫ్, సోడా, కూల్ లాంటి కోడ్ భాషలో డ్రగ్స్ సప్లై చేయడంతో పాటు పోలీసు అలాగే ఇటీవల దొరికిన డ్రగ్స్ పెడ్లర్స్ కు ఈ పబ్ కు ఎలాంటి లింకులు ఉన్నాయన్న దానిపై ఈ కేసుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి మా ప్రతినిధి కమల్ అందించేందుకు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కమల్, కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పబ్లో జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించి పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం పోలీసులు నరసింగరావు ఏసీపీ నరసింగరావు నేతృత్వంలోని బృందం ఆ ఘటనా స్థలాన్ని సందర్శించి పబ్లో పూర్తిగా పరిశీలించారు. డ్రగ్స్ కు సంబంధించి ఎవరైతే డ్రగ్స్ సరఫరాదారు ఉన్నారో వాళ్ళతో కునాల్ మేనేజర్ పబ్ కు సంబంధించినటువంటి మేనేజర్ కునాల్ తో లావాదేవీలు జరిగినట్లుగా కూడా గుర్తించారు. దీనికి సంబంధించి కునాల్ ఎవరికైతే డ్రగ్స్ ఇచ్చాడో వాళ్లకు
కోడ్ నేమ్స్ పెట్టి పబ్ కు వచ్చేలా చేశాడు వాళ్ళెవరికీ కూడా ఎటువంటి తనిఖీలు లేకుండా పబ్ లోపలికి ఎంటర్ అయ్యే విధంగా కూడా కునాల్ ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు అని చెప్పి కూడా పోలీసులు గుర్తించారు ఇది టాస్క్ ఫోర్స్ పోలీసులు జరిపినటువంటి ఆపరేషన్ డగాయిలో భాగంగా అందులో పూర్తిగా ఆధారాలన్నీ కూడా తెలుసుకున్న తర్వాతనే ఏం జరుగుతుంది ఆ పబ్ లో అన్నది టాస్క్ ఫోర్స్ పోలీసులు విషయాన్నంతా కూడా గుర్తించిన తర్వాతనే ఆ పబ్ లో డగాయి ఆపరేషన్ చేశారు అర్ధరాత్రి తర్వాత వరకు ఉంటున్నటువంటి ఆ పబ్ లో డ్రగ్స్ సరఫరా జరిగింది అని చెప్పి ఇప్పటికే అధికారులు గుర్తించారు కాకపోతే ఎవరెవరికి సప్లై జరిగింది ఎవరు సప్లై చేశారు అన్నది ఆరాధిస్తున్నారు అది గనక తేలితే డ్రగ్స్ సరఫరా చేసినటువంటి వ్యక్తి ఎవరన్నది తేలితే ఖచ్చితంగా పబ్ లో ఎవరెవరు డ్రగ్స్ వాడారన్నది కూడా తెలుస్తుంది ఇప్పటికైతే బంజారా హిల్స్ పోలీసులు 142 మంది ఎవరైతే టైం కు ఓవర్ టైం గా పబ్ లో ఉన్నారో వాళ్ళందరి వివరాలన్నీ కూడా నమోదు చేశారు ఆ వివరాలన్నీ కూడా బయటికి వెల్లడించారు కానీ ఎవరు డ్రగ్స్ వాడారు అన్నది ఇంకా పోలీసుల వద్ద స్పష్టమైనటువంటి సమాచారం లేదు సీసీ కెమెరా విజువల్స్ ను పరిశీలిస్తున్నారు సీసీ కెమెరాల్లో నమోదైనటువంటి దృశ్యాలు ఈ ఎంట్రీ నుంచి ఎగ్జిట్ పాయింట్ వరకు ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో ఎవరైనా ఈ డ్రగ్స్ ను పడేస్తున్న సందర్భంలో వీడియో రికార్డ్ అయిందా రికార్డ్ అయితే ఆ వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పోలీసులు సేకరిస్తున్నారు మరోవైపు నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ కు సంబంధించినటువంటి అధికారులు క్లూస్ టీమ్ తో సహా పబ్ ను సందర్శించారు పబ్ లో జరిగినటువంటి దృశ్యాలన్నిటిని కూడా పరిశీలించారు కునాల్ కు సంబంధించినటువంటి సెల్ ఫోన్ డేటాను దాదాపు 6 నెలలుగా సెల్ ఫోన్ డేటాకు సంబంధించి కునాల్ సెల్ ఫోన్ డేటాను విశ్లేషిస్తే అందులో కొన్ని అనుమానాస్పదమైనటువంటి కాల్స్ కనిపించాయి అవన్నీ కూడా డ్రగ్స్ ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటిగా పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యంలో ఆ కోణంలోనే దర్యాప్తు అంతా కూడా జరుగుతుంది లేట్ అవర్స్ వరకు పబ్బు ఉంచారు అన్నది ఒక ఎత్తు అయితే అందులో డ్రగ్స్ పట్టుబడడం ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశమైంది చాలా కాలంగా మనం మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాం అటు పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు మనం కూడా చాలా సార్లు అనేక కథనాలు ప్రసారం చేశాం పబ్స్ లో అనేక అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి సమయానికి మించి తెల్లవారే వరకు కూడా పబ్స్ నిర్వహిస్తున్నారు వాళ్ళంతా కూడా మధ్యమత్తులో రోడ్లపైకి వస్తున్నారు ఏం చేస్తున్నారో కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంది యువత అంతా కూడా చెడుదారి పడుతుంది పబ్ల ద్వారా అన్నది కూడా మనం చాలా రోజులుగా చెప్తూ వస్తున్నాం సంపన్న కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలే ఎక్కువగా పబ్లోకి వెళ్తున్నారు బయటకు వచ్చిన తర్వాత ఏదైనా ప్రమాదం జరిగినా ఏం జరిగినా గానీ వాళ్లకు చీమ కుట్టినట్టు కూడా లేకుండా ఏదో ఇన్సిడెంట్ జరిగింది అనే ఉంటున్నారు కానీ వాళ్ల ద్వారా ఎదుటి కుటుంబాలు ఎంత నష్టపోతున్నాయి అన్నది వాళ్లకు తెలియనటువంటి పరిస్థితి వాళ్ళంతా కూడా మత్తుకు బానిసలుగా అయ్యి ఎవరైతే డ్రగ్స్ కు బానిసలయ్యారో వారంతా కూడా ఎక్కడ డ్రగ్స్ దొరుకుతుంది ఎక్కడ కొకైన్ దొరుకుతుంది ఎక్కడ మత్తు దొరుకుతుంది అని ఎత్తుకునే పనిలోనే ఉన్నారు చూడాలి పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా మరోవైపు అందులో ఉన్నటువంటి మేనేజర్ కునాల్ కు సంబంధించినటువంటి సెల్ ఫోన్ డేటా ఆధారంగా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది ఏ ఏ అంశాలు వెల్లడిస్తారు అందులో వెల్లడి కానున్నాయన్నది కూడా వేచి చూడాల్సి ఉంటుంది అయితే మరో పక్క మేనేజర్ కునాల్ తో పాటు నిర్వాహకులు ఇటు అభిషేక్ అనిల్ కుమార్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి కాల్ డేటా ప్రకారం ఏమన్నా విశేషాలు ఏమన్నా బయటకు వచ్చాయా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి కమల్ ఖచ్చితంగా అభిషేక్ అనిల్ తో పాటు వాళ్ళిద్దరి కంటే కూడా వాళ్ళిద్దరూ వర్కింగ్ పార్ట్నర్స్ గా ఉన్నారు కానీ వాళ్ళ ఇద్దరి కంటే కూడా మేనేజర్ కునాల్ పాత్రపైనే పోలీసులు కాన్సన్ట్రేట్ చేశారు ఎందుకంటే కునాల్ సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా కొంత అనుమానాస్పదంగా పోలీసులకు కనిపించింది అతని సెల్ ఫోన్ డేటా తీసిన సందర్భంలో కొన్ని అనుమానాస్పదమైనటువంటి అంశాలు పోలీసులకు తెలిసాయి డ్రగ్స్ కు సంబంధించినటువంటి ఎవరైతే గోవాకు రెగ్యులర్ గా వెళ్తున్నారో వాళ్లతో లావాదేవీలు జరపడం వాళ్ళతో మాట్లాడడం లాంటివి కొన్ని అనుమానాస్పదంగా గుర్తించారు కానీ అధికారికంగా పోలీసులు కూడా ఎక్కడా దీన్ని ధృవీకరించలేదు కానీ హైదరాబాద్ నుంచి గోవాకు వెళ్లడం గోవాలో ఎక్కువ రోజులు ఉండడం అక్కడే తిష్ట వేసి అక్కడే డ్రగ్స్ తీసుకుంటూ ఉండడం ఎందుకంటే హైదరాబాద్ లో కొంత దాడులు ముమ్మరమవడం దీనికోసం నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఏర్పాటు కావడంతో హైదరాబాద్ నుంచి గోవాకు వెళ్లి అక్కడే డ్రగ్స్ తీసుకుని వస్తున్నటువంటి వారి సంఖ్య పెరిగింది అంటే డ్రగ్స్ కు అలవాటు నుంచి దూరం అవడం కంటే కూడా హైదరాబాద్ లో పోలీసుల నుంచి తప్పించుకోవడం ఎలా అన్న దానిపైనే ప్లాన్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళంతా కూడా గోవా వెళ్తున్నారు పోలీసులు కూడా వ్యూహం మార్చి ఎవరైతే ఎక్కువగా తరచూ గోవా వెళ్తున్నారో వాళ్ళందరూ ప్రయాణికుల డాటా కూడా తీసి వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు అక్కడికి ఏ పనుల మీద వెళ్తున్నారు ఏ వ్యాపారం మీద వెళ్తున్నారు ఇన్ని సార్లు గోవా వెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది అన్న కోణంలో కూడా నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులు ఒక దృష్టి సారించి దర్యాప్తు జరుపుతున్నారు మనం చూడొచ్చు ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు పోలీసు ఉన్నతాధికారులు వచ్చారు డీసీపీ రావడం జరిగింది డీసీపీ ప్రస్తుతం మనం చూడొచ్చు డీసీపీ జోయల్ డేవిస్ గారు ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు కొత్తగా
బాధ్యతలు తీసుకునేటువంటి సిఐ నాగేశ్వర్ కూడా కమరికా సెపట్లో పోలీస్ స్టేషన్ కు రానున్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన తర్వాత ఆయనకు బాధ్యతలు అప్పగించనున్నారు. ఇప్పటికే ఆయన టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ గా ఉన్నటువంటి నాగేశ్వర్ బంజాలేల్స్ పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు స్వీకరించబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన పోలీస్ కమిషనర్ ను కలిశారు. ప్రస్తుతం డీసీపీ కూడా బంజాలేల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చి కునాల్ కు సంబంధించినటువంటి పాత్రపైనే దర్యాప్తు జరుపుతున్నారు. దర్యాప్తు అయితే ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. పబ్బులో జరుగుతున్నటువంటి సమయాలను సరిగ్గా గుర్తించలేకపోయాడు. అందులో డ్రగ్స్ సప్లై అవుతుందన్నది కూడా గుర్తించలేకపోయాడు. విఫలమయ్యాడన్న కారణాలతో ఆయన్ని బదిలీ చేశారు. ప్రస్తుతానికి టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ గా ఉన్నటువంటి నాగేశ్వర్ ను బంజారేల్స్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేయడంతో ఆయన మరికాసేపట్లో పోలీస్ స్టేషన్ కు వచ్చి బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఎవరైతే నాగేశ్వర్ ప్రస్తుతం బంజాలేల్స్ పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు తీసుకోబోతున్నారో ఆయనే టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ గా ఉండి రాడ్సన్ పబ్ లో జరిగినటువంటి డెకాయ్ ఆపరేషన్ లో పాల్గొన్నాడు. భోగి చూడాలి, ప్రస్తుతానికైతే బంజారేల్స్ పోలీస్ స్టేషన్ కు వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ వచ్చారు. ఆయన దీనికి సంబంధించి ఉన్నత అధికారులను వివరాలు తెలుసుకుంటున్నారు. మరోవైపు ఎవరైతే పోలీసు అదుపులో ఉన్నారో వాళ్ళని కూడా మరికాసపట్లో ప్రశ్నించబోతున్నాడు. భోగి అయితే కమల్, ఈ కేసుకి సంబంధించి మొత్తం 142 మంది లిస్టు కూడా రిలీజ్ చేశారు పోలీసులు. దీంట్లో ఎంతమంది డ్రగ్స్ తీసుకున్నట్టుగా ప్రాథమిక విచారణ అనంతరం తెలుస్తోంది. ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించి ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? చూడాలి, ఎవరెవరు ఇందులో డ్రగ్స్ తీసుకున్నారు, ఎవరెవరు దానికి బానిస అయ్యారు, ఈ రోజు ట్రాడిషన్ పబ్ లో ఉన్నటువంటి 142 మందిలో నిజంగా ఎవరైనా డ్రగ్స్ వాడారా లేదా అన్నది కూడా మనం ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే పోలీసులు అధికారికంగా చెప్పాలి, పోలీసులు అధికారికంగా చెప్తారు. ఎందుకంటే దానికి సంబంధించి 142 మందిలో మేనేజర్ కునాల్ కు సంబంధించి ఎవరెవరు కాంటాక్ట్ లో ఉన్నారు అంటే ఆయన కొన్ని కోడ్ నేమ్స్ తో అందరినీ కూడా పబ్లిక్కి అనుమతించాడు. కాబట్టి అతని ఫోన్లో ఎవరెవరి వివరాలు ఉన్నాయన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే బంజారేల్స్ పోలీస్ స్టేషన్లో దర్యాప్తు కొనసాగుతుంది. 142 మందిలో ఫలానా వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారు, ఫలానా వాళ్ళు తీసుకోలేదు అని మనం ఇప్పుడే చెప్పుకోవడానికి లేదు. ఇవన్నీ కూడా తర్వాత పోలీసులు అధికారికంగా గుర్తించిన తర్వాత కాల్ డేటాకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా సేకరించిన తర్వాత వివరాలు తెలిసే అవకాశం ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి రోల్ చెప్పే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చూసినట్టయితే చూడొచ్చు, మనం ఒకసారి వాళ్ళను చూడొచ్చు. ప్రస్తుతానికైతే కోర్టు ఎక్కడ సార్? కోర్టుకు తీసుకెళ్తున్నారా? పడిపోయింది కింద. ఓహో, ఏం పేరు అతని పేరు? పోలీస్ అదుపులో ఉన్నటువంటి ఒక వ్యక్తి కళ్ళు తిరిగి పడిపోవడంతో అతని ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకెళ్తున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం చూస్తున్నాము. రోగి మొత్తానికైతే 142 మందికి సంబంధించి పబ్లో వీళ్ళంతా కూడా లేట్ అవర్స్ వరకు కూడా పబ్లో ఉన్నారన్న జాబితాను పోలీసులు విడుదల చేశారు. కానీ అందులో ఎవరెవరు డ్రగ్స్ కు తీసుకున్నారు అన్నది ఇంకా పోలీసులు అధికారికంగా గుర్తించాల్సి ఉంది. మనం చూడొచ్చు, ఫ్యూజ్ టీమ్ కు సంబంధించినటువంటి బృందం కూడా పబ్లో సేకరించినటువంటి ఆధారాలతో బంజారేల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. పోలీస్ స్టేషన్ లో పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి ఎవరైతే అదుపులో ఉన్నారో వాళ్ళందరి నుంచి కూడా మరింత సమాచారం సేకరించే అవకాశం కనిపిస్తుంది. భోగి, ఓకే, థ్యాంక్ యూ కమల్. నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని పోలీసులు చెప్పారన్నారు ఆమె తండ్రి నాగబాబు. అనుమానాలకు తావు ఇవ్వకూడదనే తాను స్పందిస్తున్నానని అన్నారు ఆయన. కూతురు నిహారిక ఆ సమయానికి అక్కడ ఉండటమే, పబ్ టైమింగ్స్ పరిమితికి మించి నడపడం వల్ల పబ్ మీద పోలీస్ యాక్షన్ తీసుకున్నారు. నిహారికకు సంబంధించినంత వరకు షీఈస్ క్లియర్. ఇక్కడ పోలీస్ ఇచ్చిన సమాచారం వరకు నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని చెప్పారు. సోషల్ మరియు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎలాంటి అన్వాంటెడ్ స్పెక్యులేషన్స్కి తావు ఇవ్వకూడదని నేను ఇలా వీడియో రిలీజ్ చేస్తున్నాను. మా కాన్షియస్ చాలా క్లియర్గా ఉంది. దయచేసి అన్వాంటెడ్ స్పెక్యులేషన్స్ స్ప్రెడ్ చేయొద్దని నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. గత రాత్రి రాడిసన్ బ్లూ పబ్లో జరిగిన సంఘటనపై నేను స్పందించడానికి కారణం నా కూతురు నిహారిక ఆ సమయానికి అక్కడ ఉండటమే, పబ్ టైమింగ్స్ పరిమితికి మించి నడపడం వల్ల పబ్ మీద పోలీస్ యాక్షన్ తీసుకున్నారు. నిహారికకు సంబంధించినంత వరకు షీఈస్ క్లియర్. ఇక్కడ పోలీస్ ఇచ్చిన సమాచారం వరకు నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని చెప్పారు. సోషల్ మరియు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో
ఎలాంటి అన్వాంటెడ్ స్పెక్యులేషన్స్కి తావు ఇవ్వకూడదని నేను ఇలా వీడియో రిలీజ్ చేస్తున్నాను. మా కాన్షియస్ చాలా క్లియర్గా ఉంది. దయచేసి అన్వాంటెడ్ స్పెక్యులేషన్స్ స్ప్రెడ్ చేయొద్దని నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. గత రాత్రి రాడిసన్ బ్లూ పబ్లో జరిగిన సంఘటనపై నేను స్పందించడానికి కారణం నా కూతురు నిహారిక ఆ సమయానికి అక్కడ ఉండటమే. పబ్ టైమింగ్స్ పరిమితికి మించి నడపడం వల్ల పబ్ మీద పోలీస్ యాక్షన్ తీసుకున్నారు. నిహారికకు సంబంధించినంత వరకు షీఈస్ క్లియర్. ఇక్కడ పోలీస్ ఇచ్చిన సమాచారం వరకు నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని చెప్పారు. సోషల్ మరియు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎలాంటి అన్వాంటెడ్ స్పెక్యులేషన్స్కి తావు ఇవ్వకూడదని నేను ఇలా వీడియో రిలీజ్ చేస్తున్నాను. మా కాన్షియస్ చాలా క్లియర్గా ఉంది. దయచేసి అన్వాంటెడ్ స్పెక్యులేషన్స్ స్ప్రెడ్ చేయొద్దని నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. గత రాత్రి రాడిసన్ బ్లూ పబ్లో జరిగిన సంఘటనపై నేను స్పందించడానికి కారణం నా కూతురు నిహారిక ఆ సమయానికి అక్కడ ఉండటమే. పబ్ టైమింగ్స్ పరిమితికి మించి నడపడం వల్ల పబ్ మీద పోలీస్ యాక్షన్ తీసుకున్నారు. నిహారికకు సంబంధించినంత వరకు షీఈస్ క్లియర్. ఇక్కడ పోలీస్ ఇచ్చిన సమాచారం వరకు నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని చెప్పారు. సోషల్ మరియు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎలాంటి అన్వాంటెడ్ స్పెక్యులేషన్స్కి తావు ఇవ్వకూడదని నేను ఇలా వీడియో రిలీజ్ చేస్తున్నాను. మా కాన్షియస్ చాలా క్లియర్గా ఉంది. దయచేసి అన్వాంటెడ్ స్పెక్యులేషన్స్ స్ప్రెడ్ చేయొద్దని నా రిక్వెస్ట్.